హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము బిఎస్ఎన్ఎల్లో ఓఎన్టీని రీప్లేస్ చేయాలన్నా లేదంటే ఓఎన్టీ రీప్లేస్ చేసిన తర్వాత మ్యాక్ రీసెట్ చేయాలన్నా ఎలా అనేది అయితే తెలుసుకుందాం. దాన్ని ఎఫ్ఎంఎస్లో చేయొచ్చు అనమాట. సో ఈరోజు ఎలా చేయాలనేది అయితే నేను చెప్తాను. దానికోసం మనం అయితే ముందుగా ఎఫ్ఎంఎస్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన న్యూ మెనూస్ అని ఉంది చూసారా, ఇక్కడ డాష్బోర్డ్ పైన దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓఎన్టీ రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు సెలెక్ట్ చేయగానే ఇలా అయితే ఆప్షన్ వస్తుంది. మీకు ఆల్రెడీ మీ దగ్గర బ్రాడ్బ్యాండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందనుకోండి, ఇక్కడ చేయొచ్చు. లేదంటే ల్యాండ్లైన్ నెంబర్తో అయినా చేయొచ్చు. దానికోసం మనం ఇన్పుట్ ఫోన్ నెంబర్ అని ఇచ్చేసి ల్యాండ్లైన్ ఎస్టీడీ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను ఒక టెస్టింగ్ పర్పస్లో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ నెంబర్ అని కొట్టాలి. వ్యాలిడేట్ నెంబర్ అని కొట్టగానే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇది మనం కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, యూజర్ ఐడి టెలిఫోన్ నెంబర్ ఈజ్ వ్యాలిడ్ అండ్ పోర్ట్ అన్బైండెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇలా చేసుకొని అయితే పోర్ట్ని అయితే అన్బైండ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనము బిఎస్ఎన్ ల్యాండ్లైన్ నెంబర్ని అయితే పోర్ట్ అన్బైండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని టెలికామ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.